Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So, welcome from Speed 9 Automotive. So, bandi painting ayithe ayipoyindi. Ippudu sanding ayithundi. So, paina emaina dust avi untayi kada. So, oka chinna layer laga cut chesthar anamata. Tarvata danni malli danni polish chestaru. So, avi choopiyala vaddani aalochistunna. Like, oka direct bandi meeda tank fit chesi choopiddam anukuntunna mee andarki. Chudam how this goes. I don't know, but let's go. సో గైస్ ఈ క్లిప్ వర్క్ కూడా నా బండి యాక్చువల్లీ నిన్ననే రిసీవ్ అయిపోవాలి కాకపోతే చిన్న ట్విస్ట్ వచ్చి మన బండి క్రోమ్ అయిపోయింది అది ఎందుకో నెక్స్ట్ క్లిప్ చూస్తే మీకు అర్థమైపోతుంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్ హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ క్రోమ్ ట్యాంక్ ఉంది కదా బండికి సో నా బండి క్రోమ్ ట్యాంక్ ఏం చేస్తుంది అని మీ అందరికి చాలా డౌట్ ఉండొచ్చు అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే నా బండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నా బండి ఎట్లా వచ్చిందని అక్కడికి చాలామంది డౌట్ ఉంటుంది అని నేను నేను ఏదో చేసేసినా కొంతమంది అనుకుంటారు అట్లా అని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నా సో బేసికలీ ఏమైందంటే నా బండి ట్యాంక్ పెయింటింగ్ అయితే అయిపోయింది కలర్ అంతా చెక్ చేసిన పర్ఫెక్ట్ అంతా అయిపోయింది కాకపోతే ఏమైందంటే కొంచెం ఓవర్ స్ప్రే ఉండే సో ఏంటంటే బేసికలీ పెయింట్ మీదనే కొంచెం పెయింట్ అయ్యి కొంచెం ఎక్స్ట్రా అది వచ్చేసిందనమాట సో వాళ్ళు కొంచెం మంది టైం అడిగినారు ఒక 5-6 hours అది రిపేర్ చేయడానికి శాండ్ అవుట్ చేసి సో అట్లా అని చెప్పి నేను ఏం చేసిన అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది వీడియోస్ కూడా అనేది లేట్ అవుతాయి అని చెప్పి నేను ఒక క్రోమ్ ట్యాంక్ తీసుకున్నా నా ఫ్రెండ్ దగ్గర క్రోమ్ ట్యాంక్ తీసుకొని నా బండికి ఫిట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నా అనమాట సో ద ఎంటైర్ ప్లాన్ అది బేసికలీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా అండ్ కొత్త మాడ్యూల్ కనిపిస్తున్నట్టున్నాయి మీకు బండికి అండ్ ఈ వైర్లు కూడా అవి ఇవి వేలాడుతున్నాయి అవన్నీ ఇంటికి వెళ్ళినాక ఒకసారి సెట్ చేస్తే బండి కంప్లీట్గా సెట్ అయిపోతుంది అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మన కలర్ వీడియో అయితే మోస్ట్లీ టుమారో నేను అప్లోడ్ చేస్తాను లేకపోతే ఎల్లుండి అప్లోడ్ చేస్తాను అండ్ ఏమేమైనాయి కలర్వి అంటే మొత్తం అయిపోయింది కలర్ కోడ్ ఎగ్జాక్ట్ నేను ఎట్లా అనుకున్నానో అట్లనే వచ్చింది అండ్ చాలామంది కొంతమంది కలర్ గెస్ చేసినారు లైక్ ఒక 100 members 2-3% గెస్ చేయగలిగినారు ఇప్పుడు వెళ్దాం అండ్ ద ఓవరాల్ మోడిఫికేషన్ కాస్టింగ్ కూడా మీ అందరూ అడిగినారు కదా అది కూడా నేను మీ అందరికి చెప్తా సో బేసికలీ ఒకరోజు అన్ని మోడిఫికేషన్ చూపించినప్పుడు ప్రైజెస్ అనేది నేను రివీల్ చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక పెద్ద మోడిఫికేషన్ వస్తుంది ఇట్లా బేసికలీ మేక్ ఇట్ 1 of 1 ఇన్ హైదరాబాద్ మన వండిని ఆల్మోస్ట్ ఇప్పుడు 1 of 1 అవుతుంది పెయింట్ కలర్ స్కీమ్ అదంతా చూసుకుంటే కానీ ఇంకా ఒక స్టెప్ ఫర్దర్ నేను తీసుకెళ్తున్నా దాన్ని అండ్ ఐ ఆల్రెడీ ఆర్డర్డ్ దాట్ పార్ట్ ఈరోజు డేట్ ఇప్పుడు ఆమె వెనక అడుక్కుంటుంది కదా ఆమె చాలా పెద్ద స్కామ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆమెని బేసికలీ ఏం చెప్తుందంటే నాకు బాబు బాగాలేదు హెల్త్ ఇంజెక్షన్ చేయించుకోవాలి 1200 ఇంజెక్షన్ మీరు నాకు ఒక 500 ఇవ్వండి నేను వేరే డబ్బులు నా దగ్గర ఉన్నాయంటది అట్లా దగ్గర దగ్గర ఈజీగా రోజుకి 3-4 వేలు ఆమె సంపాదించుకుంటుంది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆమెని ఎనీ విచ్ వేస్ సో ఆ పెద్ద పార్ట్ అయితే ఆర్డర్ పెట్టిన మండే రోజు డిస్పాచ్ అవుతుంది 12th రోజు డిస్పాచ్ అవుతుంది అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 16th కల్లా అరైవ్ అయిపోతుంది ఆ పార్ట్ ఒక్కసారి ఆ పార్ట్ వస్తే ద గేమ్ విల్ చేంజ్ అండ్ బాయ్స్ అండ్ క్లచ్ కేబుల్ కూడా మార్పిచ్చేసిన బాయ్స్ నేను అండ్ చుట్టుముట్టు మోడిఫికేషన్ అంతా అయిపోయింది అండ్ ఇంకేందంటే మన ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసినాం అనమాట వీఆర్ రన్నింగ్ ఆన్ మోటల్ మీ అందరికీ చెప్పిన అనుకుంటా ప్రీవియస్ వీడియోలో నాకు గుర్తులేదు సో అన్ని పనులు అయితే అయిపోయినాయి బండి అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లుకింగ్ పర్ఫెక్ట్ నౌ కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలి పార్ట్స్ కానీ అండ్ వైరింగ్ అనేది సరిగ్గా లేదు అది కూడా చేయాలి అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో కనిపిస్తున్నట్టుంది కదా స్విచ్ అది దేనిది అండ్ దానికి కూడా ఒక డెడికేటెడ్ వీడియో ఇస్తా కానీ క్రోమ్ ట్యాంక్ మీ అందరికి నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలామందికి ఫేవరెట్ కలర్ కదా క్రోమ్ అండ్ చాలామంది అన్న నాను ఇట్లా ఇన్ని మనం వీడియోలు తీస్తే యూనో కలర్ది ఇప్పుడు బోర్ కొట్టేస్తుందని సో బేసికలీ ప్రాబ్లం ఏంటంటే కలర్ అవ్వలేదన్నమాట సో కలర్ అవ్వకుండా నేను ఎట్లా వీడియో చేస్తా అది కూడా కొంచెం అర్థం చేసుకోండి అందరు సో బేసికలీ ఏమైందంటే నాది ఫస్ట్ చెప్పినా కదా ఇప్పుడు ఎవరైతే నా ఫస్ట్ పెయింటింగ్ ఇద్దాం అనుకున్నానో ఆయన హెల్త్ సీరియస్ ఉందంట ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన కొంచెం లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నారంట సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఫోర్స్ చేయకుండా ట్యాంక్ తీసుకొని వచ్చేసి వేరే దగ్గర ఇచ్చిన సో ఈ ప్రాసెస్ అంతా బేసికలీ 1 time ఫెయిల్ అయిపోయింది కాదు నాకు 1 week అక్కడనే వెళ్ళిపోయింది అనమాట సో ప్రాబ్లం అదే అయిపోయింది అందుకే వీడియోస్ డిలే అయింది అండ్ ఇప్పుడు చైన్ లూబింగ్ గాలి కొట్టించుకోవాలి దగ్గర దగ్గర 10 days నుంచి బండి పక్కకు పడేసింది కదా కొంచెం హెవీ అనిపిస్తుంది గాలి లేక అవన్నీ కొట్టించుదాం అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈవినింగ్ కల్లా నా బండి కంప్లీట్గా రెడీ అయిపోతుంది నా తర్వాత పీపీఎఫ్కి వెళ్తుంది పీపీఎఫ్కి యాక్చువల్లీ ఆగుదాం అనుకున్నా ఎందుకంటే నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు పీపీఎఫ్ స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా ఎక్కువ వాళ్ళని ఫోర్స్ చేస్తలేను వాళ్ళు ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చినాక మనమే వెళ్దాము వెళ్ళిన తర్వాత పీపీఎఫ్ కూడా చేయించుకున్న తర్వాత
బ్రాండింగ్ కానీ ట్యాంక్ పార్ట్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేద్దాం. సో నేను నార్మల్ జస్ట్ ట్యాంక్ పెయింట్ వదిలేసాను ఒట్టిగానే, దానికి మన బ్రాండింగ్ కానీ లేకపోతే ఏమో అవన్నీ నేను చేపిస్తా. కానీ వేరే జీటీస్ కన్నా నా జీటీ చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఏఈడబ్ల్యూ ఎగ్జాస్ట్ కొనుక్కునే వాళ్ళకి అది ఒక చిన్న ఇది రిమైండర్ ఏంటంటే సౌండ్ కొంచెం కొంచెం స్టార్టింగ్లో ఉన్నంత సౌండ్ తర్వాత రాదనమాట, తర్వాత అంత కాన్స్టెంట్ సౌండ్ వస్తుంది, చాలా సెటిల్డ్ సౌండ్ వస్తుంది. ట్రెబుల్ ఇంకా బేస్ మొత్తం సెటిల్ అయినప్పుడు వస్తుంది కదా, అట్లా వస్తుంది అనమాట. కాకపోతే కొన్నప్పుడు ఏంటంటే బేస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానిలో వూల్ అవన్నీ ఇంకా కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి అవి వచ్చేస్తాయి. అని ఇందాక నేను స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో క్రోమ్ ట్యాంక్ అది మన బాయ్స్ పర్షన్ అయిపోయి ఉంటుంది, వీడింది క్రోమ్ ట్యాంక్ అయిపోయింది అని చెప్పి. సో అది హెవీ హెవీ అయిపోయింది బండి, కంట్రోల్ చేయడానికి కూడా వస్తలేదు అమ్మా. అండ్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో బోబో ఫోన్ హోల్డర్ గివ్ అవే ఉంది 15,000 సబ్స్క్రైబర్స్కి. సో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఒక విన్నర్ని పిక్ చేసి చూస్తాం, ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను ధనాదాన వాళ్ళకి కొరియర్ చేసి పంపించేస్తా. యూ కుడ్ బి ద విన్నర్. సో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకోండి, లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ బాయ్స్ మీద చాలాసార్లు ఏంటంటారు బైక్కి కానీ కార్కి కానీ నైట్రోస్ అంటారు, చూసినారా నాస్ అంటారు. నేను ఒక బటన్ కొట్టగానే సినిమాస్లో ఇట్లా జుప్ అని ముందుకు వెళ్ళిపోతుంది బండి, దాని ఫంక్షనింగ్ ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్స్లో పెట్టండి, నాకు తెలుసు ఆబ్వియస్గా, కాకపోతే యూనో ఇంతమందికి తెలుసు తెలీదు అని చెప్పి. సో దట్ నెక్స్ట్ వీడియో మీకు దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేసేస్తా. ఆబ్వియస్లీ మనది టెక్నికల్ ఛానల్ కాబట్టి ఈ మధ్య ఎక్కువ కొంచెం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఎందుకంటే నేను కొంచెం బిజీ బిజీ ఉన్నా కాబట్టి. సో విల్ డూ ఇట్, మీకు ఏమన్నా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను వీడియో చేస్తాను దాని గురించి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా. అండ్ మీకు తెలిసిన ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కామెంట్స్లో చేయండి, ఇట్ విల్ బీ లైక్ అ కమ్యూనిటీ షేరింగ్. సో బేసికలీ ఇప్పుడైతే నేను స్పీడ్ 9 ఆటోమోటివ్కి వెళ్తున్నా, ఈ బండి ట్యాంక్ అక్కడ ఇప్పేసి నా ట్యాంక్ ఇన్స్టాల్ చేసేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. నా ట్యాంక్ ఈవినింగ్ వస్తుంది, కాకపోతే బండి అక్కడ పార్క్ చేస్తే ఏంటంటే కొంచెం అక్కడక్కడే పనులు అయిపోతాయి కదా అన్నట్టు అనమాట. అండ్ నార్మల్గా మీరు చాలా రోజులతో ట్యాంక్ ఇన్స్టాల్ చేస్తారు కదా, అప్పుడు ఒక ప్రైమ్తోని బండి ఆన్ కాదనమాట, చాలామంది టెన్షన్ పడతారు యూనో నా ఫ్యూయల్ పంప్ ఎగిరిందేమో అని చెప్పి. సో అప్పుడు ఏం చేయాలంటే బేసికలీ మనం ఒక 3-4 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కొట్టాం అనుకోండి ఇగ్నిషన్ది, అప్పుడు మన ఫ్యూయల్ ప్రైమ్ అవుతుంది. సో ఫ్యూయల్ లైన్స్ ఏవేవి ఖాళీ ఉండేది అన్నిటికీ ఫ్యూయల్ వెళ్ళి 4th టైంకి మీరు ఆన్ చేసేసరికి సింగిల్ క్లిక్లో బండి ఆన్ అయిపోతుంది. నోట్ దాట్ ఇఫ్ యూర్ రిమూవింగ్ యువర్ ట్యాంక్. నా బండి గేర్లు అయితే ఘోరం హార్డ్ ఉన్నాయి, నాకు ఎందుకో దీన్ని క్లచ్ది అది వెళ్ళిపోయింది ఏమో అనిపిస్తుంది, టైం ఉన్నప్పుడు నేనే ఎప్పి చూస్తా ఏమైందో. ఇప్పుడైతే ఇంకా సర్వీస్ సెంటర్స్కి తీసుకెళ్లే అంత ఇదైతే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీసెస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా వారంటీ కూడా ఏం లేదు కాబట్టి హార్డ్లీ 2 మంత్స్ అన్న వారంటీ కూడా అయిపోతుంది ఎలక్ట్రానిక్స్ది. సో ఇంకా లైట్ నేనే చేసుకుంటా, ఏమైనా సర్వీస్ ఉన్నా మేజర్గా ఉన్నా నేను చేసుకుంటా. ఒకవేళ ఇంజన్ ఇప్పి రీబిల్డ్ చేసేంత వరకు ఉంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్దాం, కాకపోతే నార్మల్ క్లచ్ కేబుల్ క్లచ్ అసెంబ్లీ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే నేను చేంజ్ చేసుకోగలుగుతా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాల్వ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోగలుగుతా, కాకపోతే ఏంటంటే చేసుకోనికి అంత టైము టూల్స్ ఉండాలి మనకంతే. అండ్ ఎంతమందికి మన మన సిరీస్ మొత్తం నచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎగ్జైటింగ్ ఉందా లేకపోతే నడుస్తుంది అన్నట్టు ఉందా, సిరీస్ మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే, నా ట్యాంక్ ఏది నా బండి ఏది అనే చిన్న అప్డేట్ కోసం. ఐ నో వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఒక్కసారి రేపు నా బండి వచ్చేసింది అనుకోండి, అంటే ఈరోజు వస్తుంది అంటే అఫీషియల్గా ఇంకా చేపటి నుంచి ఇంకా ఏం జంజట్ ఉండదు ఆ బండికి, అట్లాంటప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి. మోస్ట్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే 6 PMకి మీరు చెక్అవుట్ చేసుకోండి. నా ఛానల్ 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా ఓన్లీ బెల్ నోటిఫికేషన్స్ ఓన్లీ 186 or 190 మెంబర్స్కి వెళ్తున్నాయి. సో చిన్న ప్రాబ్లం నడుస్తుంది యూట్యూబ్తోని. సో మీరు 6 o'clock ఒకసారి వచ్చి చెక్ చేయండి ఛానల్లో వీడియోస్ వచ్చినాయా లేవా అని చెప్పి. మోస్ట్లీ 6 కల్లా అప్లోడ్ అయిపోతుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో యా చెక్అవుట్ చేసి వీడియోస్ నచ్చితే ఏమో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. నేను టూర్స్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల ఆగిపోయినా. అండ్ ఆ టూర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 30,000-40,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో దట్ యూనో ఇట్ బి మోర్ ఇంట్రెస్టింగ్, ఎక్కువ యూనో ఇంట్రాక్షన్ ఉంటుంది సబ్స్క్రైబర్స్తో, ఎంగేజింగ్ ఉంటుంది కాంటెంట్ అంతా, అట్లా అనమాట. అట్లా ప్లాన్ చేసిన చూద్దాం. అండ్ బాయ్స్ కరీంనగర్లో మీటప్ పెడదాం అనుకుంటున్నా, ఎంతమంది కరీంనగర్ నుంచి ఉన్నారు, మీటప్ పెట్టాలా పెడితే ఏడ పెట్టాలా కూడా ఒకసారి కామెంట్ చేయండి. అయితే మోస్ట్లీ కరీంనగర్ సిటీలో అనుకుంటున్నా మార్నింగ్ ఒక 8 o'clock అట్లా కరీంనగర్కి చిన్న ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా వీకెండ్ గెట్ అవే. సో మీ అందరినీ కలుద్దాం అనుకుంటున్నా. సో ఎవరైతే ఉన్నారో కరీంనగర్ నుంచి అండ్ అక్కడ ఏరియాస్ నుంచి ఒక 20-15 kilometers మధ్యలో అంటే ఎవరెవరు మీటప్కి రావాలనుకుంటున్నారో ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్స్, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి ఎంతమంది వస్తారో. అండ్ ఇట్ విల్ బీ అ సండే, మోస్ట్లీ సండే అయినా సాటర్డే అయినా వీలు చూసుకొని అందరికీ ఫ్రీ ఉన్నప్పుడు ఒక మీటప్ పెడదాము. అయితే ఎక్కువ మంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక 5-6 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. సో యా
కరీంనగర్ వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ బాయ్స్ నా బండి రివీలింగ్ వీడియో అయితే మోస్ట్లీ రేపు నేను పెట్టేస్తాను మీకోసం, లేకపోతే ఎల్లుండి పెడతా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, నా బండిది కొంచెం లేట్ అవుతుంది, నాకే సరిగ్గా బర్దాస్ట్ అయితే లేదు ఇంత లేట్ అవ్వడము. నేను కూడా చాలా ట్రై చేస్తున్నా బండి జల్దీ రావడానికి, బట్ జల్దీ జల్దీ చేసిన పనులు సరిగ్గా ఉండవు కదా అట్లా అని చెప్పేసి, ఎక్కువ కూడా నేను పుష్ చేయట్లేదు ఎవరిని అట్లా అని చెప్పేసి కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం యూనో భరించండి. అండ్ ఐ గెస్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విత్ దాట్ బీయింగ్ సెడ్, సరే ఈసారి ఒక రెవ్ బాంబు కూడా. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్.